యోహాను సువార్త 14వ అధ్యాయం 23. ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట వినాలి, అప్పుడు నేను నా తండ్రి, నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. వచ్చేస్తాం అమ్మా, డాడీ కూడా, డాడీ నేను కూడా వచ్చేస్తాం, నివాసం చేస్తాం. పయ్యేటాన్న, వెల్కమ్ టు ఫాదర్ అండ్ బ్రదర్. హెవెన్లీ ఫాదర్ తండ్రి, అవర్ బ్రదర్ ఈజ్ క్రైస్ట్ జీసస్. యేసు మాట తప్పడండి, అబద్ధం ఆడ్డా ఆయన. బైబిల్లో ఎందుకు అబద్ధాలు ఎందుకు చెప్తాడు? జరగనవి చేయలేనివన్నీ దేవుడు వరాలు ఇచ్చేస్తాడు. రాజకీయ నాయకులు అలా పనిచేసేవాళ్ళు, మోసగాళ్ళు, దగాకొరలు, వాళ్ళు ఇస్తారు మాటలు. దగా ప్రేమికులు ఇస్తారు ఒక ఆడదాన్ని మోసం చేయడానికి. మగవాడు నానా మాటలు మోసపూరితమైన మాటలు మాట్లాడతాడు, మోసగాడు వాడు. ఒక వ్యభిచారి మోసం చేస్తుంది, నువ్వే మొదటివాడు అని. మోసం మనిషిలో ఉంది, మోసం రాజకీయ నాయకుల్లో ఉంది, మోసం నరజాతిలో ఉంది. మనిషి మాయ, మతం మత్తు, డబ్బు దగ, నీ ధనం నీ దగ నిన్ను దగా చేస్తుంది. కానీ మాయ మర్మం లేక కపటం లేని నిష్కాపత్యమైన త్యాగశీరులైన తండ్రి కొడుకులు చూడండి. ఒక ఆయన పరలోకపు తండ్రి, మనందరికంటే ముందు పుట్టిన మన అన్నయ్య యేసుక్రీస్తు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు స్వయాన తండ్రి ఏమి చెప్పాడో చెప్తున్నాడు వినండి. మరలా 14:23 యోహాను సువార్తలో, ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడా, యేసుగా నన్ను ఎవరైనా మీరు ప్రేమిస్తున్నారా, నా స్వరం వింటారా, తలుపు తీస్తారా, మనసులో నన్ను ప్రవేశపెడతారా, క్రూర జంతువులు బయటకు పంపేస్తారా, మంచిగా బ్రతుకుతావా, మాటిచ్చావు కదా బాప్తిసం తీసుకున్న క్రైస్తవునయ్యానని, ఏం చేసావు ప్రమాణం నేలలోకి వెళ్ళి, నువ్వు నీడలో దిగి నువ్వు చేసిన ప్రమాణం ఏంటి? మాయ చేశావన్నమాట దేవుణ్ణి. యేసు, ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట గైకుంటాడు, అప్పుడు నా మాట గైకున్నావనే సంగతి నా తండ్రికి తెలిసిపోతుంది. నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు అప్పుడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు? నిన్ను విడిచి నన్ను నేను కానీ నా తండ్రి కానీ వదిలి ఉండలేము. ఎంత ఆఫర్ అండి మనకి ఇది నిజంగా. వాట్ ఏ వండర్ఫుల్ ఆఫర్ అండి. దేవుని చూడ్డానికి నువ్వు హిమాలయాలకు వెళ్ళనవసరం లేదు, దేవుని చూడ్డానికి నువ్వు యార్దానికి వెళ్ళనవసరం లేదు. దేవుడు కావాలనుకునే వాడు ఎరుసలేముకి వెళ్ళి పరిశుద్ధ పట్టణం అనుకో, పనికిమాలిన తిరుగులు తిరగని అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టి. నీ దగ్గరకి నీ హృదయంలోకి వస్తాడు, తలుపు తడుతున్నాడు ఈ వేళ, తట్టుచున్నాడు. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనానో నా స్వామిని తలుపు తీసిన ఎడలా మే లోపలికి వస్తాను. నేనే కాదు నా తండ్రి, నేను వాని యొద్దకు వస్తాను, వాని యొద్ద నివాసం చేస్తాను. ఇక్కడ ఒక్కడొస్తానన్నాడు, అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు ఉంటాం మేము, మా నాన్న కూడా వచ్చేస్తానంటున్నాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా తండ్రిని? నోట అబద్ధం రాకూడదండి. అబద్ధాలు ఆడే వాళ్ళందరిని హెచ్చరిస్తున్నాను, అబద్ధాలు ఆడకండి. దేవుడున్న మనస్సులో, దేవుడున్న హృదయం అనుకు, మీ భాషలో అనుకున్నా పోనీ, ఆ మనస్సులోకి అబద్ధం ఉండకూడదు, మోసం ఉండకూడదు, దగా ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కపటపు మాటలు మాట్లాడకూడదు. ప్రేమ, నీ తండ్రి నీకు కావాలా, నీతో ఉండాలా, నీ అన్నయ్య నీకు కూడా ఉండాలా, తలుపు తీ, నీ మనస్సు ద్వారాలు తెరువు. వాళ్ళిద్దరూ లోపలికి వస్తే నీ నోరు మాట్లాడేది మహాజ్ఞానం.